హాయ్ హలో అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ రవికుమార్ ఆర్ట్స్ మళ్ళీకి స్వాగతం. సాధారణంగా మన యూట్యూబ్ ఛానల్లో విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ఫిజికల్ సైన్స్ కంటెంట్ వీడియోస్ వస్తుంటాయి. అయితే నేను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోను చేస్తున్నాను. వీడియో ఏంటంటే, మరి మనందరికీ తెలుసు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఉపాధ్యాయులందరూ కూడా ఆన్లైన్ బోధనకి తప్పనిసరిగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మనం ఆన్లైన్ ద్వారానే విద్యార్థులకు బోధన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికీ కూడా ఈ ఆన్లైన్ బోధనకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ అలానే మొబైల్ యాప్స్ని ఉపయోగించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఈ వీడియోల్లో మొదటి పార్ట్గా మీరు భావించండి. ఈ వీడియోలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మొబైల్ ఉంటే మొబైలు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్, మన దగ్గర ఏ విధమైనటువంటి ఉపకరణం అందుబాటులో ఉంటే ఆ ఉపకరణాన్ని ఉపయోగించి మనం కంటెంట్ క్రియేషన్ చేసే విధంగా సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి చాలామంది దగ్గర మొబైల్ ఉంటుంది. మొబైల్లో మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్షాట్, అలానే కైన్ మాస్టర్. ఈ ఇన్షాట్, కైన్ మాస్టర్ వంటివి మనం ఏదైనా ఒక వీడియోని షూట్ చేసుకున్న తరువాత దానిని ఎడిట్ చేసుకోవడానికి, అందులో ఉన్నటువంటి నాయిస్ని రెడ్యూస్ చేసి లేదా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేసి లేదా దానికి వేరే ఇతర ఏదైనా టెక్స్ట్ని కానీ ఇమేజెస్ని కానీ జోడించడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు మనందరం కూడాను ఎలాగైతే ఫేస్బుక్, వాట్సాప్ల్లో మనకి అకౌంట్లు ఉన్నాయో, భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ అనేది కూడా దాంట్లో భాగంగా మారిపోవాలి. అంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉండడం తప్పనిసరి. మరి యూట్యూబ్ ఛానల్ని మనం క్రియేట్ చేసుకోవటం ఎలా? చాలా సులభంగా మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఎక్స్ప్లోర్ చేసినట్లయితే వాట్సాప్ ఉపయోగించినంత తేలిగ్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పాఠాలను బోధిస్తున్నామో వాటిని వీడియో ఎడిటింగ్ ద్వారా సరైన పద్ధతిలో వీడియో ఎడిటింగ్ చేసుకొని దానికి మనం వాటిని మన యూట్యూబ్ ఛానల్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే మన విద్యార్థులు లేదా మనకు సంబంధించినటువంటి దాని కంటెంట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు అవి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినటువంటి మన ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఆశిస్తున్నాను. ఇక ఒకవేళ మన దగ్గర డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఉన్నట్లయితే అక్కడ మనం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించవచ్చు. ఉదాహరణకి యూట్యూబ్ లైవ్ ద్వారా మనం విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే మనకి కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. కానీ ఇప్పటికీ ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ రారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక తీసుకుంటే నా ఛానల్లో ఇప్పటికీ 340 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఇప్పటికీ నా ఛానల్లో 47 వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా సబ్స్క్రైబర్స్ పెరగరు కాబట్టి, అయినా మనం విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానలేము కాబట్టి దానికోసం మనం స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకి OBS వంటి ఒక స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ని మనం ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో ఉపయోగించి ఆ స్ట్రీమ్లో యూట్యూబ్ లింక్ని వేసి యూట్యూబ్లో లైవ్లో పాఠం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే జూమ్, గూగుల్ మీటు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇట్లా వెబెక్స్ వంటి అప్లికేషన్లు ఉపయోగించి మనం పాఠాలు చెప్పగలుగుతాం. అయితే అవి కేవలం 45 నిమిషాలకే పరిమితం అవుతాయి. అంతకన్నా ఎక్కువ సమయం మనం లేదా ఎక్కువ మంది విద్యార్థులకు పాఠం చెప్పాలంటే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఆన్లైన్ ద్వారా ఒక కంటెంట్ క్రియేషన్ చేసి దాన్ని మన విద్యార్థులకు చేరవేసే ప్రయత్నంలో చాలా పరిమితులు అనేవి ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎప్పటికీ సన్నద్ధంగా ఉండాలని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇక ఒకవేళ మీరు డెస్క్టాప్, ల్యాప్టాప్ కనుక ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పటికిప్పుడు మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకున్నట్లయితే దయచేసి తక్కువ కాన్ఫిగరేషన్స్ తోటి మీరు ల్యాప్టాప్ని కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే మనము వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని లేదా వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ని ప్రాపర్గా ఉపయోగించి వీడియో రెండరింగ్ కానివ్వండి, ఫ్రేమ్ రేట్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా జరగాలంటే కనీసం మనకి ఐఫై, ఇంటెల్ ఐఫై కోర్ అన్నా కావాలి, రైజెన్ 7 ప్రాసెసర్ అన్న కావాల్సి ఉంటుంది. అంటే మనం 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంత డబ్బులు పెట్టి మనం ల్యాప్టాప్ కొంటే భవిష్యత్తులో రాబోయే ఒక 7-8 ఏళ్ల వరకు మనకి ఇబ్బందులు అనేవి ఉండవు. కాబట్టి దయచేసి ఎవరు కూడా తక్కువ కాన్ఫిగరేషన్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కొనవద్దు. ఇక ల్యాప్టాప్, డెస్క్టాప్ల్లో ముఖ్యంగా మనం చూస్తే ఓపెన్ షాట్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అలానే యాక్టివ్ ప్రెజెంటార్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది.
ఈ యాక్టివ్ ప్రెజెంటర్ అనే సాఫ్ట్వేర్ మనకి పవర్ పాయింట్ని పోలి ఉంటుంది. పవర్ పాయింట్ కూడా మనకి సమర్థవంతంగా రావాలి, మినిమం మనం కొన్ని స్లైడ్స్ని తయారు చేసుకునే విధంగా, ఆ స్లైడ్స్ని మనం ప్రజెంటేషన్ చేసే విధంగా మినిమం నాలెడ్జ్ తోటి మనందరం కూడా పవర్ పాయింట్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పవర్ పాయింట్ని పోలి ఉన్నటువంటి యాక్టివ్ ప్రజెంటర్ను ఉపయోగించి అక్కడ మనం వీడియోని స్క్రీన్ రికార్డ్ చేయవచ్చు, అంటే మన స్క్రీన్ మీద ఉన్నటువంటి వాటిని రికార్డ్ చేస్తూ వీడియోలాగా మార్చవచ్చు. ఆ మార్చినటువంటి వీడియోని మరలా మనం దానికి తగిన విధంగా ఆ గ్రాఫిక్స్ని జోడించి మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక మంచి అప్లికేషన్ అడాసిటీ. అడాసిటీ అనేటటువంటి ఒక అప్లికేషన్ని మీరు చూసినట్లయితే, ఇది మన ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ని మనం మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మన వీడియోకి ఆడియో చాలా ఇంపార్టెంట్, ఆడియో సరిగా లేకపోతే మనం చెప్పే విషయము విద్యార్థులకు స్పష్టంగా అందదు, కాబట్టి ఆడియో పర్ఫెక్ట్గా ఉండడం కోసం అడాసిటీ అనే ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం అందులో ఉన్నటువంటి నాయిస్ని తగ్గించవచ్చు. ఇక మొబైల్ విషయానికి వస్తే అలాంటిదే ఆడియో ల్యాబ్ అనే ఒక యాప్ అన్నమాట. ఈ ఆడియో ల్యాబ్ అనేటటువంటి యాప్లో కూడా మనం మన వాయిస్ని వేసి అందులో ఉన్న నాయిస్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, చాలా అందుబాటులో ఉంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దెమ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హార్డ్వేర్. ఉదాహరణకి మన దగ్గర ల్యాప్టాప్ లేదనుకోండి, మనం కొన్ని విషయాలను సమర్థంగా నిర్వహించలేం, అంటే ఓబిఎస్ను ఉపయోగించలేం, లైవ్ క్లాసులు చెప్పడం సాధ్యం కాదు. అలానే మన దగ్గర మొబైల్ సరైనటువంటి కాన్ఫిగరేషన్స్ ఉన్న మొబైల్ లేదనుకోండి, మనం కైన్ మాస్టర్ వంటి అప్లికేషన్స్ని ఉపయోగించి 1080p రెజల్యూషన్లో వీడియోస్ని మనం బయటికి తీయలేం, ఎక్స్పోర్ట్ చేయలేం. సో ఏది ఏమైనా మన దగ్గర ప్రాపర్ హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉన్నాయి, మనం వాటి మీద అవగాహన తెచ్చుకోవాలి. నేను ఈ వీడియోలో ప్రస్తుతానికి మీకు యాక్టివ్ ప్రెజెంటర్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి నా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి కంటెంట్స్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది కేవలం ఒక శాంపిల్గా భావించండి. రాబోయే వీడియోల్లో ప్రతి సాఫ్ట్వేర్ని కూడా నేను క్షుణ్ణంగా మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రస్తుతానికి యాక్టివ్ ప్రెజెంటర్ వీడియోలో యాక్టివ్ ప్రెజెంటర్ అప్లికేషన్ ఉపయోగించి నేను రికార్డ్ చేసిన విధానాన్ని గమనించండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నా డెస్క్టాప్ను చూస్తున్నారు. ఈ నా డెస్క్టాప్ని నేను యాక్టివ్ ప్రెజెంటర్ అనేటటువంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి రికార్డ్ చేసి చూపుతున్నాను. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో యాక్టివ్ ప్రెజెంటర్ అని సెర్చ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని మీ విండోస్ కాన్ఫిగరేషన్స్కి తగిన విధంగా డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేసి ఎడం చేతి పక్క రికార్డ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, ఆ రికార్డ్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీరు స్క్రీన్ రికార్డ్ని చేయడానికి తగినటువంటి పరిస్థితిని మీరు చూస్తారు. ఇక ఆ స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు నేను చూపినట్టుగా నా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి కంటెంట్స్ మీకు ఎలాగైతే కనబడుతున్నాయో అలాగే మీ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి కంటెంట్స్ని కూడా మీరు రికార్డ్ చేసి దాన్ని ఒక వీడియోలాగా రెండర్ చేయగలరు. ఉదాహరణకి నేను ఇప్పుడు నా సిస్టంలో ఉన్న ఫైల్స్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నా ఫైల్స్ని అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ఫైల్స్లో ఉన్నటువంటి వాటిలో ఒక పవర్ పాయింట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చాలా ఫైల్స్ని చూస్తున్నారు. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్ అనేటటువంటి నేను తయారు చేసిన ఒక పవర్ పాయింట్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం చూస్తున్నారు. ఇది ఎంఎస్ ఆఫీస్ 2019 వర్షన్ పవర్ పాయింట్. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటుంది, ఎందుకంటే నా సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ చాలా తక్కువ, కేవలం నేను వాడేది డ్యూయల్ కోర్ డెస్క్టాప్ మాత్రమే, కాబట్టి చాలా స్లోగా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇట్లా నాకు స్లైడ్స్ అనేవి వచ్చాయి. యాజ్ యూజువల్గా మనం దీన్ని స్లైడ్ షో మోడ్లో పెట్టుకుంటే మనం దీని ప్రజెంటేషన్ని ఇస్తూ అక్కడ ఉన్నటువంటి స్లైడ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మీరు ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్ని చూస్తున్నారు. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్లో భాగంగా ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్స్ని చూస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు వీటికి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నారు. ఇది కేవలం నేను ఉదాహరణ కోసం మీకు తెలియడం కోసం చేస్తున్నటువంటి వీడియో కాబట్టి ఈ స్లైడ్స్ మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు ప్లే చేయలేను, వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక యాక్టివ్ ప్రెజెంటర్
తో రికార్డ్ చేసినటువంటి వీడియోని మనం మళ్ళా తిరిగి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీ డెస్క్టాప్ మీద మీరు యాక్టివ్ ప్రెజెంటర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఇట్లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. సో మీరు ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇందాక మనము సేవ్ చేసుకున్నటువంటి ఒక వీడియో మనకి ఇక్కడ మీ యొక్క ఫైల్స్లో కనబడుతుంది. ఆ వీడియోస్లోకి వెళ్ళి మీరు డెస్క్టాప్ మీద ఉన్నటువంటి వాటిని మీరు చూడండి. ఒకసారి ఓపెన్ అని మీరు కొడితే అన్టైటిల్ అనే ఇదిగో వీడియో కనపడుతుంది. ఇది ఈ వీడియో మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో ఇక్కడ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత దీనికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుగా మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక టైం లైన్ కనపడుతుంది. చూసారా, ఈ టైం లైన్ అనేది కనపడుతుంది. ఈ టైం లైన్లో మీరు ఈ వీడియోని సెలెక్ట్ చేసేసి దీంట్లో మీకు అన్నెసరీగా ఏదన్నా పార్ట్స్ ఉంటే వాటిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో నేను దీన్ని ఇక్కడ కట్ చేయాలని అనుకుంటున్నాను. సపోజ్ దానికోసం నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, స్ప్లిట్ ఆడియో అనేది. నేను స్ప్లిట్ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే నా డెస్క్టాప్ చూస్తున్నారు. ఈ నా డెస్క్టాప్ సపోజ్ నేను దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలనుకుంటున్నా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే రెండుగా స్ప్లిట్ అయిపోయింది ఇది. ఇప్పుడు నేను ఈ పార్ట్ నాకు అవసరం లేదు అనుకుంటే దీన్ని జస్ట్ సింపుల్గా మీరు డెస్క్టాప్ మీద డిలీట్ కొట్టేయండి. డిలీట్ కొట్టేస్తే చూసారా, అది డిలీట్ అయిపోయింది. సో మీరు చేసింది మరలా మీకు అవసరం లే మళ్ళీ అక్కర్లేదు, మళ్ళీ యథావిధిగా కావాలి అనుకుంటే మీరు దీన్ని రీడు, ఇదిగో ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు రీడు అనే ఆప్షన్, అండు అనే ఆప్షన్ ఉంది. దాన్ని అండు కొట్టేయండి, మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా వచ్చేసింది. ఇట్లా మీరు కావాలంటే దీనికి ఏదన్నా వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఏదన్నా సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే తప్పులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి అప్లికేషన్. ఇదొక్క అప్లికేషన్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు, వీడియో ఎడిట్ చేసుకోవచ్చు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అక్కర్లేదు మనకి, ఇదొక్కటే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మంచి ఫలితాలు రాబడతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇక మిగతా వీడియోస్ కూడా, మిగతాకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే సెలవు, ధన్యవాదాలు. ఓకే మిత్రులారా, చూశారు కదా, మరి ఈ విధంగా యాక్టివ్ ప్రెజెంటర్ అప్లికేషన్ ఉపయోగించి మనం తయారు చేసినటువంటి ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో, దాన్ని ఏ విధంగా దానికి తగినటువంటి ఆడియో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలో రాబోయే వీడియోల్లో డీటెయిల్డ్గా చూద్దాం. నాట్ ఓన్లీ యాక్టివ్ ప్రెజెంటర్, రిమైనింగ్ సాఫ్ట్వేర్స్, మనకు ఉపయోగపడేటటువంటి అన్ని రకాలైన సాఫ్ట్వేర్స్ మీద నేను రాబోయే రోజుల్లో వీడియోలు చేయబోతున్నాను. ఇప్పటికే యూట్యూబర్స్గా సక్సెస్ అయిన ఉపాధ్యాయులు వీటిని చూసి సపోర్ట్ చేయండి. ఇది మీకోసం కాదు, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా ఈ రకమైనటువంటి బోధన చేయడంలో మొదటి అడుగులు వేస్తున్నారో వాళ్ళ కోసం నేను వీడియో సిరీస్ చేస్తున్నాను. కాబట్టి నాకు సపోర్ట్గా ఉండండి. ఏది ఏమైనా నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. త్వరలోనే నేను 1000 మంది సబ్స్క్రైబర్స్ని పొందగలనని ఆశిస్తున్నాను. నమస్కారం.